हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ चैनल। इंस्टेंट डबल का मीठा स्वीट एला चूपा। नार्मल का ब्रेड मुक्कल घी फ्राई चेस्तार कदा, अलाक असल घी लेकिन दीवची तक टाइम तक इंग्रीडियंट्स तो చేసుకోవచ్చు। మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక ముఖ్యంగా మనం దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము। దీనికి నేను కడాయి పెట్టుకొని దీంట్లో 1.5 లీటర్ల థిక్ మిల్క్ వేసుకొని వేడి చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేదంటే పాలు అడిగంటి పైన మేగడ కట్టే ఛాన్స్ ఉంటది। కాబట్టి కొద్దిగా పాలు మరిగిన తర్వాత 1/2 కప్పు स्वीट एंड कंडेंसर मिल्क वेसुकोवाली। दीनी टेस्ट ने बट्टी एक्कुव तक्कुव अनेदी अड्जस्ट चेसुकोवच्चु। कंडेंसर मिल्क वेसिन तर्वात कूडा कोद्दि कलुपुतू उंडाली। तर्वात इलाची पोडी ओक स्पून वेसुकोवाली। पालु ओक 5-10 निमिषाल पाटु बागा मरगनिव्वाली। मीरु स्वीट टेस्ट चेसुकोनि मीकु सरिपोलेदु अनुकुंटे गनुक कोद्दिगा याड चेसुकोवच्चु। इक्कड नेनु ओक 1/2 कप्पु पंचदार वेसुकुन्नानु। अदे विधंगा वेनीला एसेंस ఒక స్పూన్ వేసాను। ఇది ఆప్షనల్, ఇష్టపడే వారు వేసుకోవచ్చు। దీని వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటది। ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి। మరగనిచ్చిన తర్వాత ఒక కప్పు పాలల్లోని 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండల లేకుండానే ఈ కలిపిన కస్టర్డ్ పొడిని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకోవాలి। లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత ఇది కొద్దిగా చిక్కపడి దగ్గరగా అవుతుంది చూపించిన విధంగానే। ఈ టైం లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ని। ఏదైతే మన సర్వింగ్ బౌల్ గా తీసుకుంటామో ఆ బౌల్ లోని రస్కులండి, ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మనకి సూపర్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది। ఇక్కడ నేను ఇలాచీ ఫ్లేవర్ రస్కులు తీసుకున్నాను। ఆ రస్కుల్ని మన సర్వింగ్ డిష్ లోని ఇలా ఒక లేయర్ లా వేసుకోవాలి కిందన। ఇవి ఆల్్రెడీ రస్క్ అనేది క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి దీని మళ్ళీ మనం ఫ్రై చేయవలసిన అవసరం లేదు। ఘీ లోని పైన మనం ఈ కస్టర్డ్ ఏదైతే తయారు చేసుకొని దాన్ని వేసుకోవాలి। మళ్ళీ రిమైనింగ్ రస్కులను కూడా వేసుకొని మొత్తం కస్టర్డ్ అంతా వేసుకోవాలి। మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా వాటర్ గానే కొద్దిగా ఉండాలి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఈ రస్కులంతా ఈ కస్టర్డ్ అంతా పీల్చుకొని కొద్దిగా చిక్కగా అవుతుంది। ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీన్ని మనం ఫాయిల్ తో గాని క్లింగ్ ఫిల్మ్ తో గాని కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి। ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకుంటున్నాను। ఇది మన చాయిస్ ని బట్టి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే మనం పైన ఇలాగ గార్నిష్ చేసుకోవచ్చు। ఇవన్నీ ఒకసారి రస్కుల్ని వేసుకొని ఈ కస్టర్డ్ కూడా వేసిన తర్వాత మన ఫాయిల్ పేపర్ తో గాని క్లింగ్ ఫిల్మ్ తో గాని దాన్ని బాగా కవర్ చేసుకొని ఈ బౌల్ ని ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2-3 గంటల పాటు బాగా చల్లబడేటట్టుగా ఉంచుకోవాలి। చూసారుగా ఇది 2-3 గంటలు అయ్యింది చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ అంతా పీల్చుకొని రస్క్ ఇలా ఉంటదండి। ఇందులో నేను ఏ విధమైన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు నేను। టేస్ట్ అయితే చాలా బాగుంటది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లోనే స్వీట్ మనకి తయారైపోతుంది। ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ లేదు, నేను ఏ విధమైన ఘీ కూడా ఒక స్పూన్ కూడా వేసుకోలేదు ఘీ అంతానే। మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।